నమస్కారం. నా పేరు సతీష్ కుమార్. వ్యవసాయ రంగంలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతన్న ఇంటి ముంగిటికి చేరుస్తూ అనుబంధ రంగాల ఏర్పాటుకు అభివృద్ధికి తగిన సలహాలను సూచనలను తెలియజేస్తూ రైతు సంక్షేమమే లక్ష్యంగా అన్నదాత అభివృద్ధి ధ్యేయంగా పలు ఉపయోగకర అంశాలతో సమగ్ర వ్యవసాయ సమాచారంతో అనునిత్యం ఉదయాన్నే మిమ్మల్ని తట్టిలేపుతున్న మన వ్యవసాయదారుల కార్యక్రమం నా కోటి రత్నాల మాగాణికి స్వాగతం. ఈ నాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు వ్యవసాయ సమాచారం, వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, ప్రతిలో గులాబీ రంగు పురుగు నివారణ, వరిలో ఎరువులు మరియు కలుపు యాజమాన్యం, కొత్తగా గొర్రెల పెంపకం చేపట్టే వారికి సూచనలు. ముందుగా వ్యవసాయ సమాచారం. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంట పొలాల్లో నుండి మురుగు నీటిని తీసివేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకుటకు అనుకూలం. తొలిదశ వ్యాప్తి నివారణకు మురుగు నీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్ల నారుమడికి అనగా 5 సెంట్లకు 1 కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి. వరిలో దోమపోటు ఉధృతి తగ్గించుటకు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటను వదులుకొని తూర్పు పడమర దిశలలో వరసలను ఉండే విధంగా వరినాట్లు వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాంటం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులుకు 2 మిల్లీమీటర్ల ప్రోఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరిఫాస్ మందును 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలుచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల 4-8 గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైంది. నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థైడీ కార్బును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అధిక వర్షాలు మరియు ఆకాశం మేఘావృతమై ఉండటం వలన పత్తిలో బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 1 గ్రాము ప్లాంటోమైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైంది. పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7 నుంచి 8 తల్లిరెక్కల పురుగులు గమనించినట్టయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణకు 1.5 గ్రాముల థయోడీకార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోర్ఫైరిపాస్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బన్ డజిమ్ మరియు 1.5 గ్రాముల ఎసిఫెట్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు మరియు పూత రాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును
ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగులు వ్యాప్తి నివారించుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక గ్రాము కార్బన్ డజిమ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా చిక్కుడులో ఆకుమచ్చ తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 2.5 గ్రాముల కార్బన్ డజిమ్తో మ్యాంకోజెబ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కూరగాయ పంటలలో రసం పీల్చే పురుగులు గమనించినట్టయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 1 గ్రాము కార్బన్ డజిమ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెలలో చిటుకు మసూచి వ్యాధి మరియు పిపిఆర్, ఆవులు మరియు గేదెలలో గొంతు వాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. నేటి వాతావరణ సూచనల వివరాలు ఇప్పుడు మీకోసం. గడచిన 3 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటు నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటు నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరియు ఆ తర్వాత 2 నుంచి 8 సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఇక నేటి మార్కెట్ ధరలు. వరి బీపీటీ రకం చొప్పదండిలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1562 రూపాయలు. సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. కోదాడలో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. పెసలు వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 4759 రూపాయలు, గరిష్ట ధర 5396 రూపాయలు. సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 4512 రూపాయలు, గరిష్ట ధర 6201 రూపాయలు. కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట గరిష్ట ధరలు 4500 రూపాయలు. కంది సూర్యాపేటలో క్వింటాలకు కనిష్ట ధర 5239 రూపాయలు, గరిష్ట ధర 5806 రూపాయలు. వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 5060 రూపాయలు, గరిష్ట ధర 5489 రూపాయలు. కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట ధర 4209 రూపాయలు, గరిష్ట ధర 4369 రూపాయలు. వాణిజ్యపరంగా తెలంగాణ రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట ప్రత్తి. అయితే ప్రస్తుత దశలో ప్రత్తి పంటకు పురుగుల బెడద ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ప్రత్తి పంటకు ప్రధాన శత్రువైన గులాబీ రంగు పురుగు బెడద ఇటీవల కాలంలో 2 సంవత్సరాల కాలం నుంచి బీటీ పత్తి రకాలకు కూడా తప్పటం లేదు. కాబట్టి బీటీ ప్రత్తిని సాగు చేస్తున్న రైతాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రత్తి పంటను అధికంగా నష్టపరిచి దిగుబడులని నాణ్యతని గణనీయంగా దెబ్బతీస్తే గులాబీ రంగు పురుగు ఉనికిని సకాలంలో గుర్తించి వెంటనే సమగ్ర సస్యరక్షణ చేపట్టాలి. బీటీ ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ వివరాలు ఇప్పుడు మీకోస్తాం. గత 2 సంవత్సరాల్లో బీటీ పత్తిలో రైతు సోదరులు ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగు వల్ల పత్తిలో తీవ్రమైన నష్టం కలిగి రైతు సోదరులు ఏంటంటే దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ పురుగు యొక్క ఉధృతి అనేది రైతు సోదరులు సకాలంలో గుర్తించకపోవడం వల్ల ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తున్నది. మనకు గత 2 సంవత్సరాలుగా ఈ గులాబీ రంగు పురుగు అనేది చాలా ఎక్కువగా మన తెలంగాణలో వస్తుంది. అయితే ఈ గులాబీ రంగు పురుగులు లేత ఆకులపైన మరియు కొమ్మలపైన, పూ మొగ్గలపైన మరియు ఏది రక్షక పత్రాలపైన గుడ్లను ఒక్కొక్కటిగా కానీ లేదా గుంపులుగా కానీ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ పెట్టినటువంటి గుడ్లు నుంచి కంటికి కనిపించినటువంటి సన్నని పురుగులు బయటకు వచ్చి
ఆ పువ్వులోకి వెళ్ళి పువ్వులో ఉన్నటువంటి అండాశయాన్ని మరియు పుప్పొడిని మొత్తము తినేసి పువ్వును గుడ్డి పువ్వుగా మారుస్తాయి. అదేవిధంగా ఈ సన్నని కంటికి కనిపించిన పురుగులు కాయ లోపలికి వెళ్ళి ఆ కాయలో ఉన్నటువంటి పత్తిని మరియు పత్తి గింజలను తినేసి మొత్తం కాయ పగిలేంత వరకు కూడా పురుగు యొక్క పురుగు వలన కలిగిన నష్టాన్ని మనం గుర్తించలేకుండా ఉంటాము. సో ఈ పత్తిలో గులాబీ రంగు పురుగు అనేది ఏంటంటే మనం నివారించాలంటే మొదటగా మన పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఆశించిందా లేదా అనేది తెలుసుకోవాలి. ముందు ఇది తెలుసుకోవాలంటే ప్రతి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను మనం అమర్చుకోవాలి. ఈ పత్తి పంటలో కనుక 4 లింగాకర్షక బుట్టలు ఎకరానికి అమర్చుకున్నట్లయితే ఈ గులాబీ రంగు యొక్క పురుగు యొక్క ఉధృతిని మనం గమనించవచ్చును. ఒక బుట్టలో 7 నుంచి 8 కనుక మనకు గులాబీ రంగు పురుగులు కనుక పడ్డట్లయితే మన చేనుకు గులాబీ రంగు పురుగు ఆశించినట్లు మనము గుర్తించవచ్చును. అదేవిధంగా మనం పత్తి పంటలో కనుక పూలను కనుక చూసినట్లయితే ఒక 10 పూలను కనుక చూసినట్లయితే 10 పూలకు ఒక పువ్వు చొప్పున గుడ్డి పువ్వు కనుక ఉన్నట్లయితే మనము మన పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఆశించినట్టు గమనించవచ్చును. ఇది కాకుండా మనం కాయలు కనుక చూసినట్లయితే ఒక 10 కాయలను తీసి వాటిని విప్పి చూసినట్లయితే 10 కాయల్లో ఏదైనా ఒక కాయలో కనుక పురుగు కనుక కనిపించినట్లయితే మన పత్తి పంటలో గులాబీ రంగు పురుగు యొక్క అది ఆశించినట్టు మనం అది నిర్ధారించుకోవచ్చును. అయితే రైతు సోదరులందరూ కూడా ఈ లింగాకర్షక బుట్టలను పత్తి పంట వేసిన 45 రోజులకే అమర్చుకోవాల్సి ఉంటుంది. 45 రోజులకు కనుక అమర్చుకున్నట్లయితే మనకేంటంటే ఇతర వేరే రైతుల నుంచి వచ్చేటువంటి గులాబీ రంగు పురుగు మన చేనులోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం గమనించి మనం తగిన చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఈ గులాబీ రంగు పురుగు నుంచి మన చేనును మనం సమర్థవంతంగా రక్షించుకోవచ్చును. దీనికి గాను మనం మన పత్తి చేనులో కనుక గులాబీ రంగు పురుగు ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత మొదటగా చేయవలసింది ఏంటంటే వేప నూనె మనకేంటంటే ఒక ఎకరానికి మనకేంటంటే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనకేంటంటే గులాబీ రంగు పురుగు యొక్క గుడ్డు కానీ లేకుంటే లేత దశలో ఉన్న పురుగులు కానీ మనం నివారించుకోవచ్చును. ఇది కాకుండా మనకేంటంటే 4 కాడ్ల ట్రైకోగ్రామా టైడియా బ్రాక్టి అనేటువంటి ఇది పరాన్నజీవి యొక్క గుడ్లను కనుక మన పొలంలో కనుక వదిలిపెట్టినట్లయితే మనం ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగును మనం నివారించుకోవచ్చును. ఇది కాకుండా మనకేంటంటే మందులు చూసినట్లయితే మనం గులాబీ రంగు పురుగు మన చేనులోకి రాకుండా మనం అరికడితేనే మనం చేను కాపాడుకోవచ్చును. ఒకసారి మన చేను ఆశించి అది కాయలోపలి కనుక ప్రవేశించినట్లయితే దాన్ని నివారించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన చేనులో గులాబీ రంగు పురుగు ఉందని గమనించామో అప్పుడు వెంటనే మనం ఏంటంటే క్వినోలిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. అయితే మొదటి దశగా వేప నూనె, ఆ తర్వాత ఈ పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పురుగు మందుల వల్ల కూడా మన చేనులో గులాబీ రంగు పురుగు కనుక నాశనం కాకుంటే మనం ఏంటంటే సింథటిక్ పైత్రాయస మందులను వాడవలసి ఉంటుంది. అయితే ఈ సింథటిక్ పైత్రాయస మందును మనం 1 నుంచి 2 దఫాలుగా మాత్రమే వాడాలి. అంతకంటే ఎక్కువ వాడినట్లయితే మన చేనులో రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా అవుతుంది. కాబట్టి వీటిని 1 నుంచి 2 సార్లు మాత్రమే వాడాలి. ఈ సింథటిక్ పైత్రాయస మందులు ఏవైతే ఉన్నాయో సైపర్మెథ్రిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఇవి కాకుండా మనకు ప్రొఫినోఫాస్ ప్లస్ సైపర్మెథ్రిన్ ఈ కాంబినేషన్లో 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. అది కాకుండా మనకు థయోమిథాక్సామ్ ప్లస్ మనకేంటంటే లాంబ్డా సైలోత్రిన్ ఈ మందును కూడా మనము పిచికారీ చేసుకోవచ్చు. అది కాకుండా మనకు డెల్టామెథ్రిన్ ప్లస్ ట్రైజోపాస్ అది 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులలో ఈ సింథటిక్ పైత్రాయస్ మందును 1 నుంచి 2 సార్లు మాత్రమే పిచికారీ చేయాలి. దీన్ని పిచికారీ చేసి మనం నివారించుకోవచ్చును. ఇది కాకుండా మనం పత్తి పంటను డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటి వారంలోనే పత్తి పంటను తీసివేయాల్సి ఉంటుంది. ఇంకా పత్తి పంటను ఎక్కువగా కొనసాగించినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు ఎక్కువయ్యి వచ్చే సంవత్సరం కూడా మనకు పత్తి చేనులో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎంత తొందరగా పత్తి పంటను తీసివేస్తే గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి తగ్గడమే కాకుండా మనకేంటంటే రెండవ పంటగా వేరే పంటలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు పంట మార్పు కూడా జరుగుతుంది. మరియు ఎండాకాలంలో వేసవి దుక్కులు కూడా చేసుకోవడం వల్ల మనం ఈ గులాబీ రంగు పురుగు మన చేనులోకి రాకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ యజమాన్య పద్ధతులు అన్నీ కనుక పాటించినట్లయితే పత్తిలో మనం గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చును. వానాకాలం పండించే పంటలలో
అధిక విస్తీర్ణం ఆక్రమించే ఆహార ధాన్యపు పంట వరి. వరి పైరు ప్రస్తుతం చాలా వరకు ప్రధాన పొలంలో పిలకల దశలోను, ఆలస్యంగా విత్తుకునే ప్రాంతాల్లో నారుమడి దశలోనే ఉంది. ఆశించిన మేరకు వరి సాగులో మంచి ఫలసాయం పొందాలంటే నారుమడి దశ నుంచి వివిధ దశల్లో తగిన శ్రద్ధ వహించాలి. వరి సాగులో ఎరువులు మరియు కలుపు యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన పొలం బాగా తయారు చేసుకోవాలి. ప్రధాన పొలం తయారు చేసుకునేటప్పుడు మనము తప్పనిసరిగా ఒక 500 కిలోల బాగా మాగినటువంటి పశువుల ఎరువును కానీ వర్మీ కంపోస్ట్ను కానీ మిగతా సేంద్రియ ఎరువుల్ని వాడితే గనక మనకు రసాయన ఎరువుల ఆదా చేసిన వారం అవుతాము. మనము దాదాపు ఎకరాకి 48, 24, 16 కిలోల నత్రజని, భాస్వరము, పొటాషియం ఇచ్చేటటువంటి రసాయన ఎరువుల్ని వాడాలి. అయితే నత్రజనిని యూరియా రూపంలో, భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మరియు పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం అందిస్తాము. 48 కిలోల నత్రజనిని అందించాలంటే దాదాపు మనకు ఒక బస్తా డిఏపి కానీ లేదా 80 నుండి 90 కిలోల యూరియా ఒక ఎకరాకి అవసరమవుతుంది. అదే 24 కిలోల భాస్వరం అంటే కనుక 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరమవుతుంది. 16 కిలోల పొటాషియం ఇవ్వడానికి గాను మనము 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక ఎకరానికి అవసరమవుతుంది. అయితే ఈ ఎరువులలో ప్రధానంగా మనము దుక్కిలోనే వేసుకోదగ్గ రసాయన ఎరువులు ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను దుక్కిలోనే వేసుకొని బాగా మురుగదమ్ము చేస్తే కనుక ఈ కలుపు సమర్థవంతంగా నివారించబడి తర్వాత కలుపు సమస్య అనేది ఉండదు. ఇక పొటాష్ ఎరువుల విషయానికి వస్తే కనుక పొటాష్ను నల్లరేగడి భూముల్లో అయితే కనుక ఆఖరి దుక్కిలోనే మొత్తం మోతాదును భూమిలో వేసి కలియదున్నాలి. అదే చలకా నీళ్ళల్లో అయితే కనుక 2 సమభాగాలు చేసుకొని ఆఖరి దుక్కిలో దమ్ము చేసే సమయంలో సగభాగము, మిగతా సగభాగాన్ని అంకురం తొడిగే దశలో సగభాగాన్ని వేసుకోవాలి. ఇక ఇప్పుడు ప్రధానమైనటువంటి నత్రజని ఎరువుల విషయాన్ని మనము ఒక బస్తా డిఏపి రూపంలో కూడా వేసుకోవచ్చు, లేదా ఒక బస్తా డిఏపి వేసుకోకపోతే గనక మనము 80 నుండి 90 కిలోల యూరియాని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యూరియాని 3 సమభాగాలు చేసుకోవాలి. మొదటి సమభాగాన్ని నాటేసిన వారం 10 రోజుల తర్వాత, తర్వాత 2వ సగభాగాన్ని బాగా పిలకలు వేసేటటువంటి అంటే బాగా దుబ్బు చేసేటటువంటి దశలో వేసుకోవాలి. ఇంకా చివరగా మిగిలినటువంటి 3వ భాగాన్ని అంకురం తొడిగే దశలో వేసుకోవాలి. ఈ విధంగా మనము ఎరువుల యాజమాన్యం చేపడితే గనక అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ ఎరువుల యాజమాన్యం తర్వాత కలుపు యాజమాన్యం విషయానికి వస్తే గనక కలుపును సమర్థవంతంగా నివారించడానికి మనకు మార్కెట్లో మంచి కలుపు మందులు అవసరం ఉన్నాయి. మనం నాటేసినాక నారు ఏనుకొనడానికి అంటే మూన తిరగడానికి దాదాపు 1 వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఈ 1 వారం నుంచి 10 రోజుల సమయం పట్టే లోపే మనము ఎలాంటి కలుపు మందులు వాడాలంటే గనక బుటాక్లోర్ అయితే గనక 1 నుంచి 1.5 లీటర్లు, అదే ప్రిటిలాక్లోర్ అయితే గనక 500 నుంచి 600 మిల్లీలీటర్లు, ఇక ఆక్సాడయార్జిల్ అనే కలుపు మందు అయితే గనక 35 నుండి 45 గ్రాములు, ఇక మార్కెట్లో లోండాక్స్ పవర్ అని దొరుకుతుంది, బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రిటిలాక్లోర్ లేదా పైరజో సల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రిటిలాక్లోర్, ఇవి 4 కిలోల చొప్పున 3 నుంచి 5 రోజుల తర్వాత అంటే నాటిన 3 నుంచి 5 రోజుల తర్వాత 20 కిలోల ఇసుకలో కలిపి పల్సగా నీరున్నప్పుడు సమానంగా పొలమంతా సమానంగా పడేటట్లు పల్సగా చల్లుకోవాలి. ఇక తర్వాత 15 నుంచి 20 రోజులప్పుడు కూడా ఊదా, ఒడిపిలి వంటి గడ్డి జాతి కలుపు గనక మనము ప్రధాన పొలంలో గమనించినట్లయితే వాటిని నివారించడానికి గాను సైహలోఫా పీబ్యూటైల్ లేదా ఫినాక్సిప్రా పీఈథైల్ అని కలుపు మందుల్ని 250 నుండి 300 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలల్లో కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి. ఇక ఇంకొక కలుపు మందు కూడా ఎకరానికి కేవలం 8 గ్రాముల చొప్పుల్ని 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని మనము స్ప్రే చేసుకునేటటువంటి కలుపు మందు ఆల్మిక్స్ అంటే మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరోమ్యూరాన్ ఇథైల్ అనే కలుపు మందు 8 గ్రాములు 200 లీటర్లు కలిపి చల్లుకుంటే గడ్డి జాతి మరియు తుంగ లాంటి కలుపు కూడా నివారించబడుతుంది. ఇక మనం కొన్నిసార్లు ఈ గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కల్ని కనుక గమనించినట్లయితే 15 నుంచి 20 రోజులప్పుడే ఎకరాకి 100 మిల్లీలీటర్ల
నామిని గోల్డ్ అంటే బిస్పైరిబ్యాక్ సోడియం అనే కలుపు మందును మనం 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని మనం పిచికారీ చేస్తే కనుక ఈ గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు సమర్థవంతంగా నివారించబడుతుంది. ఇక ఇవి కాకుండా మరియు కేవలం అంటే పొలంలో వెడల్పాకు కలుపు మొక్కలే కనుక ఉన్నట్లయితే వాటిని నివారించడానికి గాను 25 నుంచి 30 రోజులప్పుడు 2,4-D సోడియం సాల్ట్ అనే కలుపు మందు దొరుకుతుంది. ఇది 400 నుంచి 600 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని మనము స్ప్రే చేసుకుంటే కనుక ఈ కలుపును సమర్థవంతంగా మనము నివారించుకోగలము. వ్యవసాయానికి అనుబంధంగా కొనసాగుతున్న రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం గొర్రెల పెంపకం. మంచి ఆదాయాన్ని ఇచ్చే ఈ గొర్రెల పెంపకాన్ని కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని రైతు సోదరులే కాకుండా పట్టణాల్లోని అనేక మంది చదువుకున్న నిరుద్యోగ యువత కూడా చేపడుతున్నారు. అంతేకాకుండా అదనపు ఆదాయం కోసం ఒక వ్యాపారంగా కూడా అనేక మంది గొర్రెల పెంపకాన్ని చేపట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కొత్తగా గొర్రెల పెంపకం చేపట్టే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగా గొర్రెల మేకల ఫారం స్టార్ట్ చేయాలనుకునే రైతు సోదరులు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించండి. ఇంతకుముందు అనుభవం ఉందా లేదా అన్నది ప్రాతిపదిక కానే కాదు, కానీ సారవంతమైన భూమి ఉందా లేదా అనేది చాలా ప్రాతిపదిక. బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేద్దామనే ఆతృత చాలా వరకు గమనిస్తూ ఉన్నాము. అంతకుముందు అనుభవం ఉన్న రైతు సోదరులు అయితే, అంతకుముందు గొర్రెల మేకల పెంపకం చేపడుతున్న వాళ్ళని చూస్తూ వస్తున్న రైతు సోదరులు అయితే బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేసినా అంతో ఇంతో నెట్టుకు రావచ్చు, కానీ కొత్తగా చేస్తున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పొట్టేల పిల్లల ఫారం స్టార్ట్ చేసుకోవాలి. పొట్టేల పిల్లల ఫారం అంటే ఏంటి ఒకసారి గమనించండి. ముందు బ్రీడింగ్ ఫామ్ అంటే ఆడగొర్రెలు, మగగొర్రెలు, ఎదిగిన గొర్రెలు పునరుత్పత్తికి ఉపయోగపడే వాటిని మనం కొని తెచ్చుకొని పెంచుతాం. కానీ పొట్టేలు పిల్లల ఫారంలో ఎలా అంటే 3 నెలల వయస్సున్న పొట్టేలు పిల్లల్ని, పాలు మానిన వయస్సున్న పొట్టేలు పిల్లల్ని రైతు సోదరుల నుండి కొనుగోలు చేసి ఓన్లీ మగపిల్లల్ని మాత్రమే, అంటే మగ గొర్రె పొట్టేలు పిల్లల్ని మనం కొని తెచ్చుకుని 3 నెలల వయస్సున్న పిల్లల్ని మనం తెచ్చుకుని ఇంకొక 3 నుండి 4 నెలలు వాటిని సరైన పోషణ యాజమాన్య పద్ధతులు చేపడుతూ పెంచినట్టయితే త్వరగా మార్కెట్ చేయగలం. మాంసానికి మార్కెట్ చేయడానికి అనుకూలంగా తయారవుతాయి. గమనించండి, మనము రైతు సోదరుల నుండి కొనడానికి ముందు, గొర్రెలు లేదా పొట్టేలు పిల్లలు మన ఫారంకి రావడానికి ముందే మనము వాటికి కావలసిన వసతులని మనం ఏర్పరచాల్సి ఉంటుంది. దీనికోసం కొట్టం, పాక మీరు గమనించండి, 100 చదరపు గజాల కొట్టము, 300 చదరపు గజాల దొడ్డి కనుక మనం ఏర్పాటు చేసుకుని దానికి చుట్టూ చైన్లింగ్ మెష్ ఏర్పాటు చేసుకుని ఒక గేటు పెట్టుకుని లోపల నీటి తొట్టి దానా తొట్టి మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ పొట్టేలు పిల్లలకి కావాల్సిన వ్యాయామం దొరుకుతూ వాటికి సరైన పోషణ యాజమాన్యం మనం తీసుకోవడానికి వీలవుతుంది. ఇదే విధంగా మనం గమనించినట్టయితే మంచి పోషణ యాజమాన్యము ఓన్లీ లోపలనే ఉంటేనే వీలవుతుందా, బయటికి ఆరుబయట మేతకి తీసుకెళ్ళొచ్చా అంటే పొట్టేలు పిల్లల యాజమాన్యంలో మనమి బ్రీడర్ బ్రీడింగ్ ఫామ్ కాదు కాబట్టి వీటిని ఓన్లీ బరువు పెరగడానికి, త్వరగా బరువు పెరిగి మనకి తొందరగా మార్కెట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి వీటిని ఇంటెన్సివ్ సిస్టంలో అంటే సాంద్ర పద్ధతిలోనే వీటిని పెంచుకోవడం చాలా మంచిది, లేదా పాక్షిక సాంద్ర పద్ధతి కూడా అంతో ఇంతో సహాయకారి అవుతుంది. సాంద్ర పద్ధతిలో ఎలా ఉంటుంది అంటే మనం మొదటిసారిగా తెచ్చుకున్న పొట్టేలు పిల్లల్ని వాటి తూకం వేసుకుని 7 నుండి 10 కిలోల బరువు తూగేట్టుగా మనం చూసుకుని మనం కొన్నట్టయితే తర్వాత ప్రతి నెల తక్కువలో తక్కువ 3 కిలోలు బరువు పెరగాలి ఒక్కొక్క పొట్టేలు పిల్ల. అంటే మనము తూకం వేయడానికి అనుకూలమైన డిజిటల్ బ్యాలెన్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని మనం కొని తెచ్చుకోగానే వాటిని తూకం వేసుకుని మనము ఇన్సూరెన్స్ చేయించుకుంటాం కాబట్టి వాటిని మనము ఇన్సూరెన్స్ నంబరు, సీరియల్ నంబరు, ఇన్సూరెన్స్ నంబరు వాటికి మొదటి రోజు మనం తెచ్చుకున్నప్పుడు దాని బరువు ఎంత ఉంది చూసుకుంటాము. తద్వారా మనం వాటికి పోషణ యాజమాన్య పద్ధతులు శాస్త్రీయంగా చేపట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి వాటికి తూకం వేసుకుంటే 15 రోజులకి 1.5 కిలో బరువు వాటి అవి పెరుగుతూ ఉంటే అంటే నెలకి 3 కిలోల బరువు అవి పెరిగితే తక్కువలో తక్కువ అంటే రోజుకి 100 గ్రాముల పైన అవి పెరుగుతాయి. సో ఈ రకంగా పెరిగితే మనకి మనం కొన్నప్పుడు 10 కిలోల బరువు ఉన్న పొట్టేలు పిల్ల మార్కెటింగ్ చేసుకునేటప్పటికి 20 కిలోల బరువు 6 నెలలు లేదా 7 నెలల వయస్సుకే వస్తుంది. 20 నెలల వయస్సు బరువు ఉన్న పొట్టేలు పిల్లలు మార్కెటింగ్ మాంసం కోసం మార్కెట్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరం. అదే కొత్తగా బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే రైతు సోదరులు అయితే తప్పనిసరిగా వాటిని
పాక్షిక సాంద్ర పద్ధతిలోనే పెంచుకుంటే రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే పునరుత్పత్తికి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొత్తగా పెట్టే అంతకుముందు అనుభవం లేని రైతులు, కొత్తగా పొట్టేలు పిల్లల యాజమాన్యం చేపట్టిన రైతు సోదరులు, అవి కవలలుగా పుట్టిన పిల్లలే కనుక అయితే తప్పనిసరిగా వాటిని అమ్మకుండా ఉంచుకుని ఫ్యూచర్లో భవిష్యత్తులో వాటిని పునరుత్పత్తికి ఉపయోగపడే బ్రీడింగ్ ర్యామ్గా ఆ పొట్టేలు పిల్లని వాడుకుంటే మనకి కవలలు ఎక్కువగా మన దగ్గర మన ఫారంలో పుట్టే ఆస్కారం ఉంటుంది. గమనించండి, బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేయట్లేదు మనము, పొట్టేలు పిల్లల ఫారం చేస్తున్నాము. ఈ వచ్చిన మన అనుభవంతో, ఒక 3-4 బ్యాచ్లు మనము మార్కెటింగ్ చేసిన అనుభవంతో గొర్రెల ఫారంలో వచ్చే రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ని మనము ఒక అనుభవం వస్తుంది, తద్వారా కవలలుగా పుట్టిన మనకి పుట్టినవి అని తెలిసిన మగపిల్లల్ని మనం అమ్మకుండా ఉంచుకుని ఫ్యూచర్లో బ్రీడింగ్ ర్యామ్గా వీటిని వాడుకుంటూ ఆడ గొర్రెల్ని 18 నెలల నుండి 24 నెలల వయస్సున్న గొర్రెల్ని మనము ఆడ గొర్రెల్ని కొని అంతకుముందు 1-2 ఈతలు ఈని ఉన్న గొర్రెలు అయితే, 1 ఈత ఈని మినిమం ఉన్న గొర్రె అయితే అది తన పిల్లని ఏ విధంగా సాకగలదు, పిల్లని సరిగ్గా పెంచగలదా, సరిగ్గా పాలివ్వగలదా, మదరింగ్ ఎబిలిటీ అంటే ఆ తల్లి గుణం దానికి ఉందా అనేవి మనకి తెలుస్తాయి. కాబట్టి అలా అప్పుడు మనం బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు పంపించవలసిన మా చిరునామా నా కోటి రత్నాల మాగాని, కెరాఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి నా కోటి రత్నాల మాగాని @gmail.com. ఇది ఈనాటి నా కోటి రత్నాల మాగాని కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.